హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో అల్లం చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు చాలా సింపుల్గా అయితే నేను చేసి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ అల్లం చట్నీ చేసుకోవడానికండి, స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని 3 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా ఇలా కోసుకొని పెనంలో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేస్తున్నానండి. ఇక్కడ మనం చింతపండు, బెల్లం, అలాగే సాల్ట్ అండి. ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే అల్లం చట్నీలో చాలా తక్కువగా పడుతుందండి. అలాగే చింతపండు అండి, మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ పుదీనా వేసానండి. ఇవన్నీ మిక్సీలో వేసి ఒకసారి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ మెత్తగా చేసుకోవాలండి. ఇడ్లీ, దోశ, పెసరట్ ఉప్మా, అలాగే ఆవిరి కుడుంలో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇంతే సింపుల్గా, ఈజీగా మీరు కూడా చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.